ఈ రోజు ఈ వీడియోలో ఒక చిన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే మన తెలుగు ప్రేక్షకులు ఒక టీవీ ఛానల్ నుంచి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏముంది, ఒక షో, కొన్ని సినిమాలు, కొన్ని సీరియల్స్ అని మనం అనుకుంటాం. కానీ నా దృష్టిలో ఒక టీవీ ఛానల్ ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ సీరియల్స్ కేటగిరీలో ఈ సీరియల్స్ పద్ధతి అనేది తెలుగులోనే కాదు, ప్రపంచంలో ఉండే అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ముందుకు సాగాలంటే సీరియల్స్ చాలా ఇంపార్టెంట్. మన తెలుగు ప్రేక్షకులు సీరియల్స్ అయితే చాలా ఇష్టపడతారు, కానీ ఆ సీరియల్స్ అన్నీ లేడీస్కి మాత్రమే పరిమితం అనేలా ఉంటాయి. కానీ నాకు తెలిసి సీరియల్స్ అయితే ఎలా ఉండాలంటే కామెడీ అయితే ఉండాలి. ఆ కామెడీ జనరల్లో ఉంటే అన్ని ఆల్ ఏజెస్ పీపుల్ అయితే చూస్తారు. కానీ మన తెలుగు ప్రేక్షకులు అయితే ఫ్యామిలీ డ్రామా సీరియల్స్ మాత్రమే బాగా ఇష్టపడతారు. పైగా మరి ఇది సరైనదా అని అంటే చెప్పలేము, ఎందుకంటే ప్రేక్షకుల మైండ్ సెట్ మీదనే టెలివిజన్ ఛానల్స్ యొక్క కంటెంట్స్ డిపెండ్ అయి ఉన్నాయి. సాధారణంగా నేను ఒకటి కంటే రెండు సీరియల్స్ అయితే ఎక్కువ చూడలేను, ఎందుకంటే ఆ సీరియల్స్లో కంటెంట్స్ బాగున్నప్పటికీ ఎందుకో నాకైతే లాజిక్ అయితే కనబడదు. ఇక ఒక మాటలో చెప్పాలంటే టీవీ సీరియల్స్లకు కూడా ఒక లిమిట్ అయితే ఉండాలి. పైగా ఆ సీరియల్స్ కూడా లేడీస్ని ఎక్కువ ఇంపాక్ట్ చూసేలా విధంగా ఉండకూడదు. సెకండ్ కేటగిరీ ఏంటంటే షోస్. ఈ మధ్యకాలంలో కామెడీ, మ్యూజిక్ లేకపోతే డ్యాన్స్ షో కంటే చాలామంది ప్రేక్షకులు రియాలిటీ షోస్ మీదనే డిపెండ్ అయిపోయారు. అందుకే ఒక టీవీ ఛానల్ నుండి ప్రేక్షకులు రియాలిటీ షోస్ని తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తారు. థర్డ్ కేటగిరీ మూవీస్. ఈ కేటగిరీలో తెలుగు ప్రేక్షకులు ఒక టీవీ ఛానల్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది హిట్ సినిమాలు మాత్రమే. పైగా అసలైనది ఏంటంటే ప్రేక్షకులు నిజంగా ఎక్స్పెక్ట్ చేసేది ఎలాంటి యాడ్స్ బ్రేక్ లేకుండా ఆ మూవీ ప్రసమ అవ్వడం. బట్ ఈ యాడ్ బ్రేక్స్ మనకి ఉపయోగపడుతుంది లేదో తెలియదు, కానీ టీవీ ఛానల్స్ అయితే బాగా ఉపయోగపడుతుంది. బట్ ఎలాంటి యాడ్స్ బ్రేక్స్ అయితే ఎవరు ఇష్టపడవు, ఇది మాత్రం వాస్తవం. అవే యాడ్ బ్రేక్స్ ఏదో ఒక షార్ట్లో వేసేస్తే ఒక పని అయిపోతుంది. బట్ టీవీ ఛానల్స్ అయితే ప్రేక్షకుని మైండ్ సెట్ని క్యాచ్ చేసుకుంటున్నారు, అది ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు సినిమాలు చాలా ఇష్టపడతారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే సినిమా చూసే ఎక్కువ మంది ప్రేక్షకులు మన తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. ఇక ఫోర్త్ కేటగిరీస్ ప్రోగ్రామ్స్ అయితే అంటే ఇతర ప్రోగ్రామ్స్ మనం చూసుకుంటే మన తెలుగు ప్రేక్షకులు పాటలు కూడా బాగా ఇష్టపడతారు. అవి మూవీ సాంగ్స్ అయినా కానివ్వండి, ఫోల్ సాంగ్స్ కానివ్వండి, డీజే సాంగ్స్ అయినా కానివ్వండి, లేకపోతే బడ్జెట్లైనా కానివ్వండి, ఎలాంటి పాటలైనా సరే తెలుగు ప్రేక్షకులు కూడా పాటలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక టీవీ ఛానల్ నుంచి పాటలు వేస్తున్నారంటే బాగానే ఉంటుంది, బట్ మేబీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతలో మనకు ఉండదు.